నాయకుల సమక్షంలో ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఒంగోలు రావడం ఒక రాష్ట్ర కార్యదర్శిగా చాలా ఆనందంగా. వీళ్ళకి ఏమైందంటే ఒక జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ వేరే పని పాట లేకుండా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. ఒక రాజధాని అమరావతిలో ఏంటి, అంతకుముందు ఒక వీడియో పొద్దున్నే చూసాం, ఎక్కడో నేను ఒరిస్సాలో ఎక్కడ శ్రీకాకుళం ఉన్నాను, నేను ఏదైనా పని మీద ఎక్కడ రావాలంటే అవుద్దా, విజయనగరంలో ఉంటే నేను వస్తే అవుద్దా, ఇక్కడికి వస్తే నేను ఏదైనా సెట్ భూమి ఇక్కడ కొనుక్కోగలుగుతానా అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ రాజధానిలో పేద రైతులు అంటే ఎవరు నాకు తెలిసి రైతుల పక్షాన నేను పోరాడుతున్నాను. రైతు శ్రేయస్సే మా ఎజెండా అనేప్పుడు ఐదేళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ రైతులు నీ పక్కన ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎంత మానసికమైన మీరు సంక్షోభానికి గురి చేశారు రైతులందరినీ. మరి ఈరోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అమరావతిలో రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారంటే నాకు తెలిసి మేము చూసినంతవరకు మాకున్నటువంటి పొలం ప్రకారం మేము కూడా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం. రైతులు అంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దునుంచి పొలంకి నీళ్లు పెట్టి మోకాళ్ళ లోతు బురదలో ఉండి కాళ్ళు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ ఆడీ కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని గద్దర బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతులని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నా. భారతదేశం ఎక్కడ చూడలే ఇలాంటి రైతులని. ఇక్కడ ఏంటంటే పేద రైతులు ఎవరంటే పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమగారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, వీళ్ళు రైతులు, పేద రైతులు అన్నమాట. ఇలాంటి పేద రైతుల పక్కన ధర్నా చేయడానికి అమ్మగారిని తీసుకొచ్చారు ఈరోజు. వారి సతీమణిని కూడా తీసుకొచ్చి ఒక కండ వయసు కూర్చోబెట్టారు. ఆయన దేనికైనా సమర్థుడని చెప్తున్నా కదా మీకు. మరి అమ్మ మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఫోటోలో చూడటం, అక్కడక్కడ వీడియోలో చూడటం తప్ప. ఒకటే రెండు గాజుల కథని రెండు ప్లాటినం గాజుల కథ. ఇది ఎలా ఉందంటే రాజధానిలో రైతులుగా గోలు పెట్టారు, వరదలు వచ్చి కొట్టుకుపోయాను, పునరావాస కేంద్రాలు లేవు, మాకు డబ్బులు లేవంటే ఏదో ఒక రెండు గాజులు దానం చేశారని అనొచ్చు. అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నారు. మీ బినామీలు కొనుక్కున్న భూములు పోతాయి, మీ బినామీలు కొనుక్కున్న వాటికి రేట్లు పోతాయి. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు మీ భూములు ఏమైపోతాయి ఇప్పుడు. మరి ఇదే రెండు ప్లాటినం గాజులు ఇచ్చారు కదా. సరే మీకు మరి రైతులంటే మహాప్రేమ, మహిళలంటే మహాప్రేమ అమ్మ, మిమ్మల్ని మేము తక్కువగా మాట్లాడలేదు, మీ గౌరవించి మాట్లాడుతున్నాం. మరి ఎంఆర్ఓ వనజాక్షి కొట్టినప్పుడు ఆయన బరబరా లాక్కుపోయినప్పుడు ఆ రోజు మీ రెండు ప్లాటినం గాజులు ఎవరికి ఇచ్చారు? తర్వాత రితేశ్వరి గొడవ జరిగినప్పుడు ఏమైంది? మీరు కరకట్ట మీద ఉన్నారు, కాపురం ఉన్నారు, మరి అదే రోడ్లో రైతులు గగ్గోలు పెట్టారు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు, 3 పంటలు పండే భూముల్లో రోడ్లు వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మీకు దండం పెడతామయ్యా, మా నోటి దగ్గర కూడు తీయకండి అయ్యా అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి మాట్లాడితే ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, నాకన్నా ఎక్కువ ఏం తెలుసు అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఏమీ లేకపోయేటప్పటికీ ఉక్రోషం కడుపుమంట మీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గాన్ని పెంచి పోషించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొన్నారు. పొద్దున్నే కూడా చూసాం మన దరిద్రం ఏంటంటే అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏదో పురాణం అని చెప్పి వెళ్ళాడు ఆ మధ్య. అయితే గరుడ పురాణం అని కూడా నేను అన్నా, ఎందుకంటే నేను రోజు గరుడు దేవుడికి దండం పెడతాను, మా అలిపిరిలో పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి ఏదో వచ్చాడు, మొన్నటి వరకు ఆయన కట్టేసినట్టున్నారు, ఆయన వదిలినట్టున్నారు, ఆయన మళ్ళీ బాగుపోవని అరుస్తున్నాడు అతను. అతను మాట్లాడేది ఏంటంటే ఎవరికి లేవంట, తమ సామాజిక వర్గంలో 10 ఎకరాల నుంచి లేవంట, మొత్తం దోచుకుందంటే మీరే. ఆయన ఇంకా మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నారు. 3 రాజధానులు పెట్టడం వల్ల ఈ రోజున ప్రత్యక్షంగా మేము చూసాం కార్యకర్తలుగా. మేము ఏంటంటే మాకు ఎక్కడైనా 10 రోజులు గ్యాప్ దొరికితే శ్రీకాకుళం నుంచి మేము బై రోడ్డు వచ్చి ప్రతి పల్లెటూరుని పలకరించుకుంటూ వస్తూ అలా ఎలా ఉంది ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ మొత్తం ఉత్తరాంధ్ర నుంచి అటు కాకినాడ వరకు అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా మాకు ఇక్కడ సంక్షేమ బలాలు, అభివృద్ధి, ఉద్యోగాలు, ప్రగతి, పారిశ్రామికంగా అన్ని రకాలుగా ఉంది. ఒక అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒక ఎయిర్ కానీ, ఒక సముద్రం కానీ, రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఇవన్నీ మాకు చాలా బాగున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది. రాజధాని ఫలాలు అందరికీ అందాలి. మనం ఏం చేసాం, తీసుకెళ్ళి మొత్తం హైదరాబాద్లో పెట్టాం. తర్వాత ఆయన ఏం చేశారు, బయట ఏం మంచిగా ఉన్నావు నువ్వు, పో బయటికి పో అన్నాడు కేసీఆర్ గారు. మనం రెడీమేడ్ సెట్ లాగా అక్కడ హైదరాబాద్ అప్ చెప్పి బయటకు వచ్చాం. ఈరోజు మొత్తం ఊడ్చి అవతల పాడేసి ఒక చెప్ప పెట్టావు మా నాయకుడి చేతిలో నువ్వు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.